జర ఇంట్రెస్టింగ్ పోల్స్ అడిగిన క్వశ్చన్స్ అడిగినాం నిన్న మనం, ఒక్కసారి చూడండి. ఇదేంది, మీ దృష్టిలో తెలంగాణలో పేద రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలిచే నాయకుడు ఎవరు? 36,000 మంది ఓట్లేసిరండి. కేసీఆర్ అంటే 11%, అంటే ఇదంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మనం పోల్ పెట్టాం కానీ అరే కొట్టురా 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 అంటే 11% వస్తుంది ఇది. 10-11% మించదు ఇది. అంత క్యాంపెయిన్ చేసి అన్ని రకాలుగా ఐ ప్యాకులు, ఈ ప్యాకులు, ఆ ప్యాకులు, లేకపోతే ఫుల్ బాటిల్ ప్యాకులు అన్నీ ఓపెన్ చేస్తే ఇగో ఇది 10% వస్తుంది. మహా అయితే రేవంత్ రెడ్డికి 44% మంది ఓట్లేసిరండి. బండి సంజయ్కి 31% ఓట్లేసారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి 14% ఓట్లేసారు. అంటే నిన్ను కూడా ప్రవీణ్ కుమార్ గారిని నమ్ముతున్నారు. కేసీఆర్ 7.5 చూడురి 11% ఉన్నారు. సో మిగతా వాళ్ళు 70% అటు ఇటుగా. సో కేసీఆర్ ఏడబడి, కేసీఆర్ కోపం వచ్చేది కూడా ఈయనే. ఇంత కీర్తి ప్రతిష్టలు నాకు ఆ రోజున దండేసేయాల చెప్పులు ఇసిరేసే కాడికి వచ్చింది ఏంద్రా అని అనుకుంటున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్, ఒకసారి చూడండి. ఏంది ఇది? ఇగో 2023లో తెలంగాణ సీఎం ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగినాం. 2023లో తెలంగాణ సీఎం ఎవరు? 23-24 కేసీఆర్ ఆర్ కేటీఆర్ 16% ఇచ్చారు అలా కుటుంబానికి. బండి సంజయ్ 8%, రేవంత్ రెడ్డి 30%, ఈటల రాజేందర్ 40% ఇచ్చారు. ఇక్కడ ఎవరు కాదని 7% మంది చెప్తూ ఉన్నారు. అంటే ఏ ఎవడు ఎవరు పనికిరారు, ఏ నాయకుడు పనికిరారు అని 7% చెప్తూ ఉన్నారు. సో చూడండి, మళ్ళీ ఈడ కూడా ఇద్దరి అయ్యా కొడుకులను కలిపినా 16% మించలే. అంటే కేటీఆర్ అభిమానులు వేరే ఉంటారు, కేసీఆర్ అభిమానులు వేరే ఉంటారు, మళ్ళీ అది లెక్క వేరే. కేటీఆర్ అభిమానులు, హీరోలు, ఇట్లా హీరోయిన్లు, టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్లు ఉంటారు వీళ్ళంతా, వాళ్ళు కూడా ఓట్లేస్తారు. ఎందుకంటే ఆ వాట్సాప్ గ్రూపులలో కూడా తిరుగుతుంటుంది కదా అమెరికాలో ఉన్నోళ్ళు ఇప్పుడు. సో ఇట్లా వాళ్ళు కేసీఆర్కి ఉన్న అభిమానులు, సరే ఎంత లేదన్న తెలంగాణ కోసం ఏదో కొంత చేసిందన్న ఇది ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళు అందరు కలిపితే, పీకేలు గీకేలు అంతా కలిపితే 16%. తండ్రి కొడుకులు, ఇక్కడ కవిత ఆర్ కవిత అని పెట్టినామనుకో ఇంకొక 0.5 పెరుగుతుంది. సంతోష్ రావు అని పెట్టినామనుకో 0.00001% పెరుగుతుంది. ఇట్లా ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. సో మొత్తానికి ఈటల రాజేందర్కి ఇక్కడ 40% వచ్చినాయి చూడండి, రేవంత్ రెడ్డి 30%.